ముఖ్యంగా ఈరోజు ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతీయ చరిత్రలో సోమనష్టాలతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాం ఉన్నప్పుడు ఓన్లీ 500 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇచ్చేవాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజున ప్రతి పెన్షన్ దారికి 3000 రూపాయలు చేయడం, కొత్త పెన్షన్లో మళ్ళీ శాంక్షన్ చేయడం, అలా నెలకి 950 కోట్ల రూపాయలు నెలకి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు. ఒక 3000 రూపాయలు పెన్షన్ ఉండడం అంటే మీ అందరూ తెలుసు, ఒక రైతు పంట పండించాలి, ఎకరం పంట వేస్తే 30-45 వేలు పెట్టుబడి అయితే వరి కానీ చెరుకు కానీ ఈ తుఫాను కాలంగా వచ్చి రాకుండా అన్నీ సక్రమంగా ఉండి పండితే వచ్చే లాభం 15 వేలు 20 వేలు ఉంది. అంటే ఒక ఎకరం పంట వేస్తే రైతుకి ఎంత లాభం కలుగుతుందో సంవత్సరం అంతా కష్టపడి ఆడగాలం అంతా ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. 30000 రూపాయలు సంవత్సరం ఈ 5 ఏళ్లలో ఒక్క పెన్షన్ దారులకే 60 లక్షల మంది పెన్షన్ దారులకి ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు. చాలామంది చాలా మాటలు చెప్తున్నారు, అవన్నీ కూడా మాటలు చెప్పడం లేదు, చేతులు చేయటం లేదు. మరి ఈ రోజున అందరినీ కూడా మా నాయకులందరికీ కూడా ఇక్కడ వేదిక మీద నాయకులందరూ అలాగే మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రజలే విశాఖపట్నం పరిపాలన రాజధాని చేయటం, మరి ఇక్కడి నుంచే వారు పరిపాలించబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా వారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి అలాగే ఈ 10 సంవత్సరం కూడా నన్ను ఎంత అభిమానంతో పార్టీలకి రాజకీయాలకు అతీతంగా మీ అమూల్యమైన అతి పవిత్రంగా ఓటు వేసి 2 సార్లు అసెంబ్లీకి పంపించారు.